మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో లాక్డౌన్ సందర్భంగా ఎస్ఐ గంగరాజు తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. లాక్డౌన్ అతిక్రమించిన 42 టూ వీలర్స్, 5 ఆటోలు, 1 డీసీఎంను సీజ్ చేసినట్లు ఎస్ఐ గంగరాజు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ కానిస్టేబుల్ ప్రభాకర్, డ్రైవర్ లక్ష్మణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఈ లాక్డౌన్ నిబంధనలను వైలేట్ చేసినటువంటి 42 టూ వీలర్స్, 5 ఆటోలు మరియు 1 డీసీఎంను మనం సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలు లాక్డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయబడతాయి. ఇదివరకు మనము నిబంధనలకు విరుద్ధంగా టైమింగ్ దాటి కిరాణా షాప్స్ ఓపెన్ ఉంచడం, హోటల్స్ తీయడం, బార్బర్ షాప్స్ తీయడం ఇట్లాంటి వారిపైన కూడా మనం కేసులు నమోదు చేయడం జరిగింది. కావున ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏమిటంటే, లాక్డౌన్ నిబంధనలకు పాటిస్తూ ఈ ఎవరైనా అత్యవసర పరిస్థితి ఉంటే కానీ బయటకు రావాలి, అది కూడా ఆ ఇంటికి ఒక్కరు మాత్రమే వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి. మరియు కిరాణా సామాన్ అని చెప్పేసి కూడా చాలామంది రావడం అనేది జరుగుతుంది. కిరాణాకు సంబంధించి కూడా సాధారణ పరిస్థితుల్లో తీసుకున్నట్టుగా కాకుండా వారం 2 వారాలకు సరిపడే సరుకులను తీసుకునే విధంగా ప్లాన్ చేసుకొని రాగలరు. అదేవిధంగా బయటకు వచ్చే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అదేవిధంగా మనకు తాజా నిబంధనల ప్రకారం పబ్లిక్ ప్లేస్లో కానీ ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన కానీ గుమ్మి వేసినట్లయితే కూడా వారి మీద క్రిమినల్ చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కరోనా వైరస్ అనేది, దీన్ని వ్యాప్తి నిర్మూలనకు ఖచ్చితంగా మనం అందరం సామాజిక దూరం పాటిస్తూ దీన్ని నిబంధనల ప్రకారం మనము అందరం కూడా పాటించి ఈ వైరస్ అనేది వ్యాప్తిని అరికట్టడానికి అందరూ కూడా సహకరించి దీన్ని అరికట్టగలరని కోరుతున్నాను.